हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोजु मनं टमाटा कोत्तिमीर पप्पु चाला टेस्टीगा एला तयारु चेसुकोवालो चूद्दामु। ई पप्पुनु राइस लो नेय्य वेसुकोनि तिंटे चाला टेस्टीगा उंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా కుక్కర్లో 100 గ్రాములు కందిపప్పును కడిగి వేసుకోవాలి। ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు, నాలుగు మీడియం సైజ్ టమాటా, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ ను స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత టేస్ట్ కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి। పప్పును ఇలా మెదిపాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును రసం తీసుకొని వేసుకోవాలి। తరువాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఇలా కలిపాక కుక్కర్ ను స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। పది నిమిషాల తర్వాత పప్పును ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ లో తాలింపుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 5 కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపు వేగిన తర్వాత అందులో 2 కట్టల కొత్తిమీరను కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। కొత్తిమీరను 1 నిమిషం వరకు వేగనివ్వాలి। కొత్తిమీర వేగాక అందులో పప్పును వేసుకొని కలుపుకోవాలి। పప్పును తాలింపులో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। రెండు నిమిషాల తర్వాత టమాటా కొత్తిమీర పప్పు మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు పప్పును బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు రైస్ లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పప్పు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।